ఈ ఆది బ్లౌజ్ వచ్చేసి మాకు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంది. సేమ్ ఇదే విధంగా అచ్చుగుద్దినట్టుగా మాకు బ్లౌజ్ కు స్టిచ్ చేసి ఇవ్వండి అని అడుగుతారు కదా, అట్లాంటప్పుడు మనకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నడుము లూజు, చెస్ట్ లూజు, నెక్ షోల్డర్, హ్యాండ్ పొడవు, చంక రౌండ్ ఇవన్నీ కూడా ఆది బ్లౌజ్ లో ఎంత ఉన్నది చెక్ చేసుకొని చాలా ఈజీగా మనకు లైనింగ్ బ్లౌజ్ అయినా లేదంటే సాదా బ్లౌజ్ అయినా కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. మనకి షే బెల్ట్ ఫ్రంట్ పార్ట్ కి సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇదిగోండి, ఈ డాట్ చివరి వరకు ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ చివరి వరకు ఈ విధంగా చెక్ చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈ రోజు వీడియోలో చెస్ట్ లూజ్ ఆధారంగా బ్లౌజ్ ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. మనం రెగ్యులర్ గా అయితే నడుము లూజ్ ని బేస్ చేసుకొని బ్లౌజ్ కటింగ్ చేసుకుంటాం కదా, కొంతమంది కస్టమర్స్ ఏంటంటే ఆది బ్లౌజ్ ఇచ్చేసి ఇది ఎట్లుంది అట్లా యాజ్ ఇట్ ఈస్ గా స్టిచ్ చేయండి అని అడుగుతారు కదా, అట్లాంటప్పుడు మనకి ఆది బ్లౌజ్ లో నుంచి నడుము లూజు, చెస్ట్ లూజు, బ్లౌజ్ పొడవు, చంక డౌన్, హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజు ఇలా ప్రతి ఒక్క మెజర్మెంట్ ని చెక్ చేసుకుంటూ మనం కట్ చేసుకోవాలి. కాబట్టి మనకి చాలా ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ ఆది బ్లౌజ్ ను బేస్ చేసుకొని బ్లౌజ్ ను ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. నా సజెషన్ అయితే మాత్రం నడుము లూజు ప్రకారంగా మీరు బ్లౌజ్ కటింగ్ చేసుకున్నప్పుడే బ్లౌజ్ వచ్చేసి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది. దీంతో పాటుగా చాలా అంటే చాలా టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా ఆది బ్లౌజ్ లో ప్రతి ఒక్క మెజర్మెంట్ ని చెక్ చేసుకుంటూ బ్లౌజ్ కటింగ్ కూడా నేర్చుకోవాలి. కాబట్టి ఆ ప్రాసెస్ కూడా ఏ విధంగా ఉంటుంది అనేది ఈ రోజు వీడియోలో చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూసినట్లయితే మన వేద టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇప్పుడైతే మనం చాలా ఈజీగా ఈ ఆది బ్లౌజ్ లో ప్రతి ఒక్క మెజర్మెంట్ ని చెక్ చేసుకుంటూ బ్లౌజ్ ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా లైనింగ్ పైన కట్ చేసుకుందాం. ఈ లైనింగ్ వచ్చేసి ఓపెన్స్ అనేది మనకి ఆపోజిట్ వైపున ఉండాలి. ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకు తీసుకున్న ఆది బ్లౌజ్ ను తీసేసుకొని ముందుగా మనం ఈ బ్లౌజ్ బ్యాక్ పొడవు ఎంత ఉన్నది అనేది మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం ఇదిగోండి మన కింద హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా, హెచ్చు తగ్గులు లేకుండా ఫస్ట్ ఇదిగోండి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ డ్రా చేసుకున్న ఈ చిన్న పీస్ ని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద వైపున మనం నడుము బెల్ట్ వేసుకుంటాం కదా, దానికోసం ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ ను తీసేసుకొని ఈ ఆది బ్లౌజ్ బ్యాక్ సైడ్ పొడవు ఎంత ఉన్నది మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం ఇదిగోండి బ్లౌజ్ ను ఈ విధంగా తీసేసుకొని పై వైపున ఇదిగోండి మనకు షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఈ మధ్యలో ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఇదిగోండి షోల్డర్ కి సమానంగా ఉన్న వెనకాల డాట్ ఉంది కదా, ఈ డాట్ వరకు కరెక్ట్ గా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు పొడవు ఎంత ఉన్నది మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఆల్రెడీ లైన్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ లైన్ దగ్గర నుంచి ఇదిగోండి బ్లౌజ్ ఈ విధంగా పెట్టేసుకొని పైన ఎంత ఎక్కడ వరకు వచ్చింది చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇదిగోండి లోపల వైపున షోల్డర్ జాయింట్ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్ లో నడుము లూజ్ ఎంత ఉన్నది చెక్ చేసుకోవాలి. దీనికోసం ఇదిగోండి హుక్ పట్టి దగ్గర నుంచి ఈ కాజపట్టి వరకు ఈ కాజపట్టిని ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ వరకు మెజర్మెంట్ ఎంత ఉన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదిగోండి మనకి ఇక్కడ కాజపట్టిని ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచులు ఉంది. ఇప్పుడు ఈ 32 ఇంచులని మనం 4 భాగాలు చేసేసుకోవాలి. దానికోసం ఇదిగోండి టేప్ ని విధంగా పట్టేసుకొని ఈ టేప్ ఎడ్జ్ ని 32 దగ్గర వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనకు నడుము లూజ్ లో 2వ భాగం వచ్చేస్తుంది 16 ఇంచులు. తర్వాత ఇదిగోండి మన ఈ టేప్ ఎడ్జ్ ని ఈ 16 ఇంచుల దగ్గర ఈ విధంగా పెట్టేసుకున్నాము అంటే ఈ మధ్యలో ఫోల్డింగ్ దగ్గర నడుము లూజ్ లో 4వ భాగం వచ్చేస్తుంది. మనకి ఇక్కడ 8 ఇంచులు వచ్చింది కదా, 8 ఇంచులని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ లైన్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ లో డాట్ వేసుకోవడం కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం 2 ఇంచులు లేదంటే 1.5 ఇంచు కూడా తీసేసుకోవచ్చు. ఈ విధంగా ఖర్చు కోసం కూడా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. అయితే చెస్ట్ లూజ్ వచ్చేసి ఆది బ్లౌజ్ లో కొలుచుకోవడం చాలా మందికి కష్టం అవుతుంది కదా, అందుకోసం నేను ఇక్కడ చిన్న ట్రిక్ అయితే చూపిస్తాను మీకు. ఇదిగోండి ఈ ఆది బ్లౌజ్ లో వెనకాల భాగాన్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. కరెక్ట్ గా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి మధ్యలోకి ఉంది ఈ విధంగా. ఓకేనా, ఒకవేళ మనకి మధ్యలోకి ఉన్నా కింది వరకు ఉన్నా కూడా చెస్ట్ లూజ్ ని చాలా ఈజీగా మనం కొలుచుకోవచ్చు. అది ఏ విధంగా అనేది చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి మధ్యలో నెక్ కదా, కాబట్టి ఇది మనకి జరిగిపోయే ఛాన్సెస్ ఉండదు. కాబట్టి కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఈ చంక ఎడ్జ్ వైపు నుంచి ఈ చంక ఎడ్జ్ వైపుకి మనం కొలుచుకోవాలి. ఓకేనా, మనకి ఎంత వచ్చింది ఇక్కడ, కరెక్ట్ 18 ఇంచులు వచ్చేసింది. అయితే ఒకవేళ ఇది మనకేంటి మధ్యలో నెక్ కాబట్టి ఇది జరిగే ఛాన్స్ లేదు కాబట్టి ఈజీగా కొలుచుకోవచ్చు. ఒకవేళ ఈ నెక్ వచ్చేసి డీప్ ఉందనుకో, కింది వరకు ఉందనుకోండి, అట్లాంటప్పుడు ఏంటంటే మనకి ఇదిగోండి ఈ విధంగా జరిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అందుకోసం మనం కొలుచుకోవడం ఇంకొకటి విధానం కూడా కొలుచుకోవచ్చు.
దాని కోసం ఫస్ట్ ఈ డీప్ ఎంత ఉన్నది అంటే ఈ క్లాత్ ఎంత ఉన్నది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇదిగోండి కరెక్ట్ గా మనకి ఎంత ఉంది 6 1/2 ఇంచులు ఉంది కదా ఇదే 6 1/2 ఇంచులు ఉండేలాగా ఇదిగోండి ఇటువైపున మార్కింగ్ చేసుకోవాలి అదే విధంగా ఈ చివర్న కూడా 6 1/2 ఇంచులు ఉండేలాగా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి రెండు వైపున మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ రెండు మార్కింగ్స్ ని ఒకే దగ్గర వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోని ఇదిగోండి ఇప్పుడు మనకు మన నెక్ డీప్ ఇక్కడ వరకు ఉంది కదా ఈ డీప్ వరకు ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా కరెక్ట్ గా ఇలా పెట్టేసుకున్నాము అంటే మన చెస్ట్ లూజ్ వచ్చేసి పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఇదిగోండి మధ్యలో నుంచి ఈ విధంగా పెట్టేసుకోని ఇది వచ్చేసి మనకు కొంచెం లూజ్ గా ఉంచొద్దండి కరెక్ట్ గా స్టిప్ గా ఉండేలాగా పట్టేసుకోని చెస్ట్ లూజ్ ఎంత వరకు వచ్చింది చూసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి తర్వాత మనం కింద వైపున ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకున్నాం కదా పై వైపున చెస్ట్ లూజ్ దగ్గర కూడా ఖర్చు కోసం 2 ఇంచులు తీసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా చేసుకున్నాము అంటే మనకి చాలా ఈజీగా చెస్ట్ లూజ్ అనేది కొల్చుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే ఆది బ్లౌజ్ నుంచి చెస్ట్ లూజ్ కొల్చుకోవడం కష్టం అవుతుంది అందుకోసం ఈ రెండు విధాలుగా చెస్ట్ లూజ్ అనేది కొల్చుకొని మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మనం నడుము లూజ్ చెస్ట్ లూజ్ రెండు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ ఎంత ఉన్నది చూసుకోవాలి దానికోసం ఇదిగోండి బ్యాక్ పార్ట్ ని కరెక్ట్ గా ఈ విధంగా పెట్టేసుకొని ఈ షోల్డర్ దగ్గర ఇదిగోండి ఈ విధంగా జరిగేలాగా చూసుకోవద్దు అలాగని చెప్పి ఈ విధంగా ముందుకు వచ్చేలాగా కాకుండా కరెక్ట్ గా ఇదిగోండి ఈ విధంగా ఈ నెక్ రౌండ్ అనేది స్ట్రేట్ ఉండేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్కింగ్ చెక్ చేసుకోవాలి ఓకేనా ఇదిగోండి దానికోసం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనం చెక్ చేసుకోవాలి కరెక్ట్ గా వచ్చేసి ఎంత వచ్చింది ఇక్కడ 12 ఇంచులు వచ్చేసింది ఓకేనా ఇప్పుడు 12 ఇంచులు సగాన్ని మనం మార్కింగ్ చేసుకోవాలి అంటే మనకి ఎంత అవుతుంది ఇక్కడ 6 ఇంచులు అవుతుంది ఓకేనా 6 ఇంచులు వచ్చేసి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నుంచి నెక్ కోసం షోల్డర్ కోసం మార్కింగ్ చేసుకోవాలి దీనికోసం ఇదిగోండి ఈ పీస్ అనేది ఈ విధంగా తీసేసుకొని మనకి ఇదిగోండి బ్యాక్ పార్ట్ షోల్డర్ ఉంది కదా ఇటువైపున ఈ షోల్డర్ ఎంత ఉన్నది చూసుకొని ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకోవాలి దీనికోసం ఇదిగోండి ఫస్ట్ ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనకి హ్యాండ్ జాయింటింగ్ కోసం ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం కావాలి కదా అందుకోసం ఇదిగోండి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచుకు ముందుకే మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా చూసుకోవాలన్నమాట ఇదిగోండి కరెక్ట్ షోల్డర్ ఎడ్జ్ ఇక్కడ వరకు వచ్చింది కదా ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి తర్వాత ఇక్కడి నుంచి మనకి ఇటువైపున నెక్ పట్టి వేసుకుంటాం కదా మెడ పట్టి దానికోసం ఒక 1/2 ఇంచు ముందు వైపున మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాము అంటే ఇక్కడ హ్యాండ్ జాయింట్ కు ఇటువైపున మెడ పట్టి జాయింటింగ్ మొత్తం బోను మన కరెక్ట్ గా ఈ షోల్డర్ ప్లేడ్ ఎంత అయితే ఉందో అదే మెజర్మెంట్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు మొత్తం ఎంత వచ్చింది ఇక్కడ 6 ఇంచులు వచ్చింది కదా ఇదే 6 ఇంచులని కరెక్ట్ ఇదిగోండి ఇంకొక దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ ఎంత ఉన్నది అనేది చెక్ చేసుకోవాలి దీనికోసం ఇదిగోండి ఆది బ్లౌజ్ ని బ్యాక్ పార్ట్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్ ఇదిగోండి ఏ మాత్రం ముడత లేకుండా సమానంగా ఈ విధంగా పెట్టేసుకోవాలి తర్వాత ఇదిగోండి ఈ టేప్ అనేది షోల్డర్ మధ్యలో నుంచి ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్ గా ఇదిగోండి మనకి చంక రౌండ్ ఎడ్జ్ తిరుగుతుంది కదా ఈ ఎడ్జ్ తిరుగుతున్న దగ్గర ఫస్ట్ ఇదిగోండి స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాం కరెక్ట్ ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు పై నుంచి చెక్ చేసుకోవాలి ఇదిగోండి మనకు కరెక్ట్ ఎంత వచ్చింది ఇక్కడ 6 ఇంచులు వచ్చేసింది ఓకేనా అంటే మనకి ఆది బ్లౌజ్ లో చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు ఉంది అనమాట దీనికోసం ఇదిగోండి ఇక్కడి నుంచి కరెక్ట్ గా 6 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి ఇదే 6 ఇంచులని ఇదిగోండి ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఓకేనా అయితే మనకి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మనకి పై వైపున 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ ఖర్చుల కోసం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాల పని ఏం లేదు ఆది బ్లౌజ్ లో ఎంత ఉన్నది అంత తీసేసుకున్నాం అంటే మొత్తం బ్లౌజ్ కుట్టేసరికి కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది ఓకేనా ఈ విధంగా ఇదిగోండి మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి ఈ చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఫస్ట్ చెస్ట్ లూజ్ ఎంత ఉన్నది చూసుకుందాం ఇదిగోండి మన చెస్ట్ లూజ్ వచ్చేసి నాలుగో భాగం ఎంత వచ్చింది ఇక్కడ 9 ఇంచులు వచ్చింది అంటే 9 ఇంచులు ఉంది అంటే ఈ చెస్ట్ లూజ్ ఎంత అన్నట్టు మనకి 9 ఇంచులని 4తోని మనం ఇంటూ చేసేసుకోవాలి అంటే మనకి ఎంత అవుతుంది ఇక్కడ 36 ఇంచులు అవుతుంది ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ 36 ఇంచులు ఈ విధంగా 36 ఇంచులు ఉంది అంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ కార్నర్ దగ్గర నుంచి కరెక్ట్ గా 1.5 ఇంచు ఉండేలాగా క్రాస్ గా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ ని బేస్ చేసుకుంటూ చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి దానికోసం మనకి ఇదిగోండి ఖర్చు కోసం తీసుకున్నాం కదా ఈ ఖర్చు వరకే రౌండ్ షేప్ అనే మార్కింగ్ చేసుకోవాలి దీనికోసం ఇదిగోండి మధ్యలో నుంచి ఈ మధ్యలో మార్కింగ్ ని బేస్ చేసుకుంటూ ఇక్కడ వరకు రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ డీప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ నెక్ డీప్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఇదిగోండి బ్లౌజ్ ని ఈ విధంగా వెనకాల భాగం తీసేసుకొని మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్లాత్ ఎంత ఉన్నది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఓకేనా ఇదిగోండి కరెక్ట్ ఇక్కడ నుంచి ఎంత వచ్చింది మనకు 6 1/2 ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఈ 6 1/2 ఇంచులు అనేది కింద మార్కింగ్ దగ్గర నుంచి తీసేసుకోవాలి కరెక్ట్ ఇదిగోండి ఇక్కడ నుంచి 6 1/2 ఇంచుల నుంచి ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మనం మెడ పట్టి వేసుకుంటాం కాబట్టి ఇక్కడ నుంచి 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా
ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది కొడి ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇది కొడి మనకి ఇక్కడ కరెక్ట్ ఎంత వచ్చింది ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 3 ఇంచులు వచ్చేసింది కదా ఇదే 3 ఇంచులు వచ్చేలాగా ఇటు వైపున కూడా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి మనకు నెక్ డీప్ అనేది మధ్యలో ఉంది ఇది కొడి 7.5 ఇంచులు ఉంది కాబట్టి ఈ పై వైపున 3 ఇంచులు వచ్చింది కదా ఇటు వైపున కూడా 3 ఇంచులు పెట్టేసుకుంటాం ఒకవేళ ఈ నెక్ డీప్ అనేది 7.5 కాకుండా ఒక 10 11 ఈ టైప్ లో ఉంది అంటే ఈ వచ్చిన మెజర్మెంట్ కి ఒక హాఫ్ ఇంచ్ లేదంటే 30 ఇంచ్ ని యాడ్ చేసుకొని కింద వైపున మార్కింగ్ చేసుకుంటాం ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు నెక్ రౌండ్ షేప్ తీసుకోవాలి దీని కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకొని ఈ హాఫ్ ఇంచ్ ని బేస్ చేసుకొని చిన్నగా రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ నెక్ ఇంకొంచెం రౌండ్ గా కావాలి అనుకుంటే ఈ కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా కూడా మార్కింగ్ చేసుకొని ఈ 1 ఇంచ్ బేస్ చేసుకొని కూడా మనం రౌండ్ షేప్ అనేది చేసుకోవచ్చు ఏ విధంగా చేసుకున్నా కూడా మనకి నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అన్నమాట ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ కోసం మార్కింగ్ చేసుకుందాం దీని కోసం ఈ ఖర్చు భాగం మొదలు పెట్టేసి ఇక్కడ నుంచి ఎంత ఉన్నది చూసుకోవాలి కరెక్ట్ గా మనకు 9 ఇంచులు వచ్చింది కదా ఈ టేప్ ని సగానికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ మధ్యలో మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి డాట్ పొడవు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఈ డాట్ పొడవు వచ్చేసి మనకు 4 లేదంటే 4.5 ఇంచుల వరకు పెట్టేసుకోవచ్చు ఇప్పుడైతే ఇదిగోండి దీనికి నేను 4 ఇంచులు అనేది పెట్టేస్తున్నాను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా కదా ఈ 1 ఇంచ్ అనేది ఈ మధ్యలో లైన్ దగ్గర నుంచి అటువైపున హాఫ్ ఇంచ్ ఇటువైపున హాఫ్ ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి పై వరకు క్రాస్ గా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇదిగోండి మనం రన్నర్ తీసేసుకొని ఈ మార్కింగ్స్ పైన ఒకసారి రన్ చేసుకున్నాము అంటే అటువైపున కూడా అచ్చులు అనేవి పడతాయి అన్నమాట ఈ డాట్స్ వచ్చేసి ఒకటి ముందుకి ఒకటి వెనక్కి లేకుండా కరెక్ట్ గా వేసేసుకోవచ్చు అన్నమాట ఓకేనా ఈ విధంగా బ్యాక్ ఆర్ట్ మొత్తం మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ చివరి నుంచి హాఫ్ ఇంచ్ పైకి వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఈ డాట్ చివరి దగ్గర నుంచి ఈ హాఫ్ ఇంచ్ వరకు ఈ విధంగా క్రాస్ గా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ చిన్న పీస్ ని కట్ చేసుకోవడం వల్ల మనకి ఈ చంకర్ దగ్గర నుంచి నడుము వరకు ఈ మధ్యలో ముడత లేకుండా నీట్ వచ్చేస్తుంది అదే విధంగా ఈ మెడ దగ్గర కూడా ఈ నెక్ అనేది పట్టినలాగా నీట్ ఉండడం కోసం ఈ నెక్ దగ్గర పైనుంచి ఒక 1/2 ఇంచ్ వరకు కిందికి మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ షోల్డర్ చివరి వరకు ఈ విధంగా క్రాస్ గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ కూడా ఈ చిన్న పీస్ ని తగ్గించుకోవడం వల్ల ఈ నెక్ అనేది పర్ఫెక్ట్ గా అంటే భుజానికి పట్టినట్టుగా నీట్ ఉంటుంది అనమాట ఓకేనా ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ వరకు మార్కింగ్ అయిపోయింది కదా ఈ మార్కింగ్ చేసుకునే పీస్ వరకు కట్ చేసుకుందాం ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరి నుంచి హ్యాండ్స్ కట్ చేసుకుందాం దానికోసం ఇదిగోండి ఆల్రెడీ ఫోల్డింగ్ లో ఉన్న ఈ క్లాత్ ని ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి రెండు హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ కింద వైపున హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకుందాం ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ చిన్న పీస్ ని కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ కోసం మార్కింగ్ చేసుకుందాం దీనికోసం ఇదిగోండి ఆది బ్లౌజ్ ని ఈ విధంగా రివర్స్ లో వచ్చేలాగా పెట్టేసుకొని ఫస్ట్ ఈ హ్యాండ్ పొడవు ఎంత ఉన్నది మార్కింగ్ చేసుకోవాలి దీనికోసం ఇదిగోండి మనకు కరెక్ట్ ఈ జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ దగ్గర నుంచి చివరి వరకు ఎంత ఉన్నది చూసుకోవాలి కరెక్ట్ గా మనకు 6 ఇంచులు అనేది హ్యాండ్ పొడవు ఉంది తర్వాత ఈ హ్యాండ్ లూజ్ కూడా డబుల్ ఫోల్డింగ్ పైన ఎంత ఉన్నది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం దీనికోసం ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కరెక్ట్ గా ఈ విధంగా పెట్టేసుకొని ఈ పై నుంచి కింది వరకు చెక్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకు 5.5 ఇంచులు ఉంది ఓకేనా ఇదే మెజర్మెంట్ ని మనకి ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం దానికోసం ఇదిగోండి కింద వైపున మన చేతి పట్టి వేసుకుంటాం కదా దీనికోసం ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా కింద ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు ఎంత వచ్చింది మనకు 6 ఇంచులు వచ్చింది కదా 6 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకొని పైన లైన్ దగ్గర ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ హ్యాండ్ లూజ్ తీసుకుందాం హ్యాండ్ లూజ్ వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ మీద 5.5 ఇంచులు వచ్చింది కదా 5.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి ఈ హ్యాండ్ డౌన్ చేసుకోవడం కోసం మనకి ఇక్కడ ఆది బ్లౌజ్ లో హ్యాండ్ డౌన్ ఎంత ఉన్నది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి దీనికోసం ఇదిగోండి కరెక్ట్ ఈ హ్యాండ్ చివరన ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడి నుంచి మనకు ఇదిగోండి మెజర్మెంట్ ఎంత ఉన్నది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి దీనికోసం ఇదిగోండి చివరన ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్ ఇదిగోండి ఈ హ్యాండ్ ని కరెక్ట్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకున్నాము అంటే మనకి ఇక్కడ ఇదిగోండి హ్యాండ్ జాయింట్ ఎక్కడ వరకు ఉన్నది చూసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఖర్చు కోసం పై వైపునకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న దగ్గర ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి దీనికోసం ఇదిగోండి హ్యాండ్ పీస్ ని ఈ విధంగా తీసేసుకొని కరెక్ట్ గా ఇదిగోండి ఈ లైన్ దగ్గర నుంచి షేప్ ఎట్లుందట్లా మనం పెట్టేసుకోవాలి పెట్టేసుకున్నప్పుడు ఇదిగోండి కరెక్ట్ గా మనకి లూజ్ ఎక్కడ వరకు వచ్చింది చూసుకోవాలి ఓకేనా కరెక్ట్ ఇదిగోండి ఇక్కడ నుంచి పెట్టేసుకున్నప్పుడు లూజ్ వచ్చేసి మనకి ఇక్కడ వరకు వచ్చేసింది కదా ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి దానికోసం ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకొని
ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంచెం కొంచెంగా ఇదిగోండి డౌన్ చేసుకుంటూ ఈ మార్కింగ్ వరకు ఈ విధంగా కలిపేసుకోండి ఓకేనా ఈ విధంగా కలిపేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత ఇదిగోండి ఇక్కడ నుంచి కూడా మనం 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకుంటాం కదా ఇక్కడ 2 ఇంచులు ఖర్చు తీసుకోవాలి ఇక్కడ చిన్న పీస్ తగ్గింది కదా ఈ తగ్గిన పీస్ ని మనం స్టిచ్ చేసుకునేటప్పుడు జాయింటింగ్ చేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకుందాం తర్వాత లోత్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఈ తలపైన చిన్న గాటు పెట్టేసుకోవాలి అదే విధంగా ఖర్చు కోసం తీసుకున్న దగ్గర కూడా చిన్న గాటు పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా గాటు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్ ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ లోత్ కోసం మార్కింగ్ చేసుకోవాలి దీని కోసం మధ్యలో దగ్గర నుంచి ఇదిగోండి 1 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఖర్చు కోసం తీసుకున్న గాటు పెట్టుకున్నాం కదా ఈ గాటు వచ్చేసి ఈ 1 ఇంచ్ వరకు వచ్చేలాగా ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి ఇదిగోండి ఇక్కడ చిన్నగా మడతలాగా వచ్చింది కదా ఈ మడత వచ్చిన దగ్గర ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ లోత్ వచ్చేసి కరెక్ట్ ఇదిగోండి చివర్ నుంచి 1/2 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా 1/2 ఇంచ్ తీసుకోవడం వల్ల ఈ ఫ్రంట్ పార్ట్ లో హ్యాండ్ కి ఏ మాత్రం ముడత లేకుండా నీట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ బేస్ చేసుకొని ఈ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి కొంచెం కొంచెంగా ఇదిగోండి ఇక్కడ వరకు కలిపేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి గాటు పెట్టుకున్నాం కదా చంక జాయింట్ కోసం అని చెప్పి ఇక్కడ వరకు ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో చిన్న గాటు పెట్టేసుకోవాలి మనకు ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోను అని గుర్తుంటుంది అనమాట ఓకేనా ఇప్పుడు ఇదిగోండి మనకి హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఇదిగోండి మనకు ఓపెన్స్ అనేది ఇప్పటి వరకు ఆపోజిట్ వైపున ఉన్నాయి కదా ఈ ఓపెన్స్ అనేది మన వైపునకు వచ్చేలాగా తీసేసుకోవాలి ఓకేనా ఇలా కరెక్ట్ గా ఇదిగోండి ఇటు వైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ పీస్ ని పెట్టేసుకోవాలి అయితే ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ ఉందా స్ట్రేట్ కటింగ్ ఉందా అని ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ క్రాస్ కటింగ్ ఉంది అంటే ఇదిగోండి మన క్రాస్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి స్ట్రేట్ కటింగ్ ఉంది అంటే కరెక్ట్ ఇట్లా స్ట్రేట్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి మనకు స్ట్రేట్ కటింగ్ ఉందండి అందుకోసం ఇదిగోండి ఈ బ్యాక్ పార్ట్ పీస్ ని ఇలా స్ట్రేట్ గా వచ్చేలాగా ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుంది చూసుకొని ఇలా కరెక్ట్ గా పెట్టేసుకొని ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఎట్లుంది అట్లా చుట్టూ మార్కింగ్ చేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ వేసేసుకొని చుట్టూ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ పీస్ ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి ఫస్ట్ ఈ ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉన్నది చూసుకోవాలి దీనికోసం ఇదిగోండి ఈ ఆది బ్లౌజ్ లో మనకి ఇక్కడ హుక్స్ పట్టి ఉంటుంది కదా హుక్స్ పట్టి వైపున నెక్ డీప్ ఎంత ఉన్నది చూసుకోవాలి దీనికోసం ఇదిగోండి హుక్స్ పట్టి వచ్చేలాగా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ పీస్ ని పెట్టేసుకోవాలి తర్వాత ఇదిగోండి మనకు పై వైపున ఖర్చు కోసం మనకు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇలా 1/2 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇదిగోండి షోల్డర్ జాయింట్ కరెక్ట్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఇదిగోండి ఈ నెక్ డీప్ అనేది ఎంత వరకు ఉన్నది చూసుకోవాలి ఓకేనా కరెక్ట్ ఇదిగోండి ఈ పీస్ ని కరెక్ట్ గా పెట్టేసుకున్నాము అంటే నెక్ డీప్ ఎక్కడ వరకు ఉన్నది అనేది మనకు వచ్చేస్తుంది ఇక్కడ ఇదిగోండి మనకి ఇక్కడ వరకు వచ్చేసింది కదా ఇక్కడ నెక్ డీప్ కోసం మార్కింగ్ చేసుకోవాలి తర్వాత మనకి ఇక్కడ ఫోల్డింగ్ కోసం అంటే మెడపట్టి వేసుకుంటాం కదా దీనికోసం ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ పై వైపునకు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత ఇదిగోండి ఈ లైన్ కింది వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నెక్ డీప్ రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి కరెక్ట్ గా మనకి 1 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఈ 1 ఇంచ్ ని బేస్ చేసుకుంటూ రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి దీనికోసం ఇక్కడ నుంచి ఇదిగోండి 1 ఇంచ్ ని బేస్ చేసుకుంటూ రౌండ్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి హుక్స్ పట్టి పొడవు ఎంత ఉన్నది మార్కింగ్ చేసుకోవాలి దీనికోసం ఇదిగోండి మనకి హుక్స్ పట్టి ఉంటుంది కదా ఈ కింద వైపున మార్కింగ్ దగ్గర ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్ గా ఈ షేప్ బెల్ట్ ని వదిలిపెట్టేసి ఈ షేప్ బెల్ట్ జాయింట్ అవుతుంది కదా ఇక్కడ మధ్యలో ఎక్కడ వరకు వచ్చింది చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ లో హుక్స్ పట్టి డాట్ వేసుకున్నాం కదా ఈ డాట్ వేసుకోవడం కోసం ఒక 1/2 ఇంచ్ ఖర్చు తీసుకోవాలి తర్వాత ఈ షేప్ బెల్ట్ విడిగా దీనికి జాయిన్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా మన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పడుతుంది అంటే ఇటువైపున ఇటువైపున మొత్తం 1/2 ఇంచ్ మొత్తం 1 ఇంచ్ వచ్చేలాగా కిందికి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి దీనికోసం ఇదిగోండి ఇక్కడ నుంచి కరెక్ట్ గా 1 ఇంచ్ వచ్చేలాగా కిందికి మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ చెస్ట్ లెంత్ ఎంత ఉన్నది చూసుకోవాలి దీనికోసం కూడా ఇదిగోండి మనకి ఈ బ్లౌజ్ లో నుంచి హుక్స్ పట్టి ఉంటుంది కదా ఈ హుక్స్ పట్టి పార్ట్ ని మనకి చెస్ట్ లెంత్ కోసం తీసుకోవాలి దీనికోసం కూడా ఇదిగోండి మనకి మధ్యలో షోల్డర్ జాయింట్ దగ్గర కరెక్ట్ గా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా పట్టేసుకోవాలి తర్వాత ఇటువైపున కూడా ఇదిగోండి మనకు మెయిన్ డాట్ ఉంటుంది కదా ఈ మెయిన్ డాట్ జాయింట్ ఉంది కదా ఈ ఖర్చు ఇక్కడ వరకు పట్టేసుకోవాలి ఓకేనా కరెక్ట్ గా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇదిగోండి మనకు పై వైపున 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలిపెట్టుకున్నాం కదా ఇక్కడ ఈ లైన్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని తర్వాత ఈ పీస్ ను వచ్చేసి కొంచెం స్టిఫ్ గా వచ్చేలాగా పట్టేసుకోవాలి కొంచెం లూజ్ గా వదిలిపెట్టినాము అంటే చెస్ట్ లెంత్ తగ్గిపోతుంది కరెక్ట్ గా ఇదిగోండి స్టిఫ్ గా వచ్చేలాగా ఈ విధంగా పట్టేసుకొని మనకి ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ అవుతున్న దగ్గర కరెక్ట్ గా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ కిందికి మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా
ఏంటంటే మనకి ఇక్కడ షేప్ బెల్ట్ జాయిన్ చేసుకోవడం కోసం హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం కావాలి కదా కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ ఖర్చు కోసం డ్రా చేసుకున్న ఈ మార్కింగ్ దగ్గర ఇదిగోండి ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్ పైన మనకు మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకుంటాం దాని కోసం ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి కరెక్ట్ గా 4 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి డాట్ వెడల్పు కోసం మార్కింగ్ చేసుకోవాలి దీని కోసం ఇదిగోండి ఆది బ్లౌజ్ తీసేసుకొని మనకి ఇదిగోండి ఇక్కడ డాట్ వేసుకున్నాం కదా ఈ డాట్ వెడల్పు ఎంత ఉన్నది అంత పెట్టేసుకోవాలి దాని కోసం ఇదిగోండి మనకి ఇక్కడ కుట్టు వేసి ఉంది కదా ఈ కుట్టు దగ్గర నుంచి కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఈ డాట్ వెడల్పు ఎంత ఉన్నది చూసుకొని కరెక్ట్ గా పెట్టేసుకోవాలి ఓకేనా ఇప్పుడు చూసుకుందాం ఎంత వచ్చింది మన కరెక్ట్ గా 1.5 ఇంచ్ వచ్చింది కదా ఇదే 1.5 ఇంచ్ ని ఇదిగోండి ఇక్కడ నుంచి ఇటు వైపును కూడా మార్కింగ్ చేసుకోవాలి అదే విధంగా ఈ చివర్ నుంచి కూడా కరెక్ట్ గా 1.5 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఈ చివర్ని ఎందుకు మార్కింగ్ చేసుకోవాలి అంటే మనకి డాట్ వేసుకునేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ తగ్గిపోతుంది ఈ ఉక్స్ పట్టి కాజ పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది కాబట్టి ఈ గ్యాప్ రాకుండా ఈ డాట్ వెడల్పు ఎంతైతే ఉందో ఇదే మార్కింగ్ ని చివర్ని కూడా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ చివర్న కూడా మనకి ఎంత ఉన్నది చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇదిగోండి మనకి ఫ్రంట్ పార్ట్ పీస్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ చివర్ నుంచి ఇదిగోండి మనకి ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ అవుతుంది కదా ఇక్కడ వరకు మెజర్మెంట్ ఎంత ఉన్నది చూసుకోవాలి ఇదిగోండి మనకి ఎంత వచ్చింది కరెక్ట్ గా 5.5 ఇంచులు వచ్చింది కదా ఈ 5.5 ఇంచులకి పై వైపున ఇదిగోండి మనకి ఇక్కడ హ్యాండ్ జాయింటింగ్ కి హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వెళ్లిపోతుంది అదే విధంగా ఈ కింద వైపున షేప్ బెల్ట్ జాయింట్ చేయడం కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ వెళ్లిపోతుంది మొత్తం మనకి ఇదిగోండి 5.5 ఇంచ్కి 1 ఇంచ్ యాడ్ చేసుకుని 6.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి దీనికోసం ఇదిగోండి ఈ పై వైపు నుంచి 6.5 ఇంచులు వచ్చే దగ్గర ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ వరకు కొంచెం కొంచెంగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటూ ఇక్కడ వరకు కలిపేసుకోవాలి తర్వాత ఈ డాట్ ఈ చివర్ నుంచి ఇక్కడ వరకు స్కేల్ పెట్టేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఓకేనా ఇలా డ్రా చేసుకున్నాము అంటే ఆది బ్లౌజ్ లో ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మనం కుట్టే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కూడా యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది అనమాట తర్వాత వచ్చేసి మనకి ఇదిగోండి చంక భాగం లోతు మార్కింగ్ చేసుకోవాలి ఈ లోతు మార్కింగ్ చేసుకోవడం కోసం ఈ చంక రౌండ్ తిరుగుతుంది కదా ఈ చంక రౌండ్ తిరుగుతున్న లోపల వైపున కరెక్ట్ గా హాఫ్ ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ బేస్ చేసుకుంటూ ఈ ఖర్చు కోసం తీసుకున్న 2 ఇంచులు దాటనీయకుండా ఈ లోపల వరకే లోతు కోసం మార్కింగ్ చేసుకోవాలి దానికోసం ఇదిగోండి ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఈ హాఫ్ ఇంచ్ వరకు ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకొని తర్వాత ఇక్కడ నుంచి 2 ఇంచుల మార్కింగ్ వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇదిగోండి మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది కదా మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం తర్వాత డాట్స్ కోసం మార్కింగ్ చేసేసుకుందాం ఇదిగోండి ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ డాట్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ చేసుకున్న 3 ప్లేస్ లో కూడా చిన్న గాట్లు పెట్టేసుకుందాం అదే విధంగా మనకి ఈ నెక్ రౌండ్ తిరుగుతుంది కదా ఇక్కడ నుంచి కింద వైపునకి ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఈ చివరిని వచ్చేసి ఈ హాఫ్ ఇంచ్ వరకు ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి మనకి ఫోల్డింగ్ వచ్చిన దగ్గర కూడా ఇదిగోండి ఈ విధంగా ఒకసారి రబ్ చేసుకున్నాము అంటే ఇక్కడ ఇదిగోండి మనకు మడత పడుతుంది కదా ఈ మధ్యలో కూడా చిన్న ఘాటు పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి మనకు హుక్స్ పట్టి డాట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది తర్వాత వచ్చేసి మనకి ఇదిగోండి చంక రౌండ్ తిరుగుతుంది కదా ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర మధ్యలో కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా చిన్న ఘాటు పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ పొడవు కోసం మార్కింగ్ చేసుకుందాం ఈ డాట్ పొడవు వచ్చేసి ఎవరికైనా కూడా 2.5 ఇంచులు అనేది కరెక్ట్ గా సరిపోతుంది దానికోసం ఇదిగోండి ఈ మధ్యలో నుంచి 2.5 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి మార్కింగ్ చేసేసుకోవాలి తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఆల్రెడీ ఈ 2 గాట్స్ పెట్టుకున్నాం కదా ఇక్కడ వరకు లైన్స్ అనేది డ్రా చేసుకుందాం ఈ విధంగా మెయిన్ డాట్ మార్కింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హుక్స్ పట్టి డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి మనకి ఇక్కడ మెయిన్ డాట్ పొడవు ఎంతైతే తీసుకున్నామో ఇదే మెజర్మెంట్ హుక్స్ పట్టి డాట్ కోసం కూడా తీసుకుంటే సరిపోతుంది 2.5 ఇంచులు ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఈ ఘాటు దగ్గర నుంచి పైవైపున 1/2 ఇంచు కింద వైపున 1/2 ఇంచు ఉండేలాగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్స్ ని బేస్ చేసుకుంటే 5 వరకు ఇదిగోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా ఇలా డ్రా చేసుకున్నామంటే హుక్స్ పట్టి డాట్ వచ్చేసి పర్ఫెక్ట్ వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చంక డాట్ వేసేసుకోవాలి దీనికోసం ఇదిగోండి 2 మార్కింగ్స్ 5 వరకు ఇక్కడ వరకు వచ్చినాయి కదా ఈ రెండింటిని బేస్ చేసుకుని ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్కేల్ పెట్టేసుకొని ఇదిగోండి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత ఇక్కడ కూడా ఇటువైపున 1/2 ఇంచు ఇటువైపున 1/2 ఇంచు ఉండేలాగా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్స్ ని బేస్ చేసుకుంటూ ఇదిగోండి చివరి వరకు ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత రన్నర్ తీసుకొని
ఈ మార్కింగ్స్ అన్నిటిపైన ఒకసారి రన్ చేసుకునము అంటే వెనకాల పార్ట్ కూడా ఈజీగా మనకి మార్కింగ్ అనేది పడుతుంది అన్నమాట మనం డాట్స్ వేసుకునేటప్పుడు కరెక్ట్ గా వేసేసుకోవచ్చు ఒకవేళ ఒక పార్ట్కి ముందు వైపున ఒక పార్ట్కి కొంచెం పక్క జరిపి కూడా డాట్ వేసుకునము అంటే ఒక పార్ట్ వచ్చేసి లూజ్ వచ్చేస్తుంది ఇంకొక పార్ట్ వచ్చేసి టైట్ గా వచ్చేస్తుంది అన్నమాట ఇలా రన్ చేసుకునము అంటే ఇటు వైపున కూడా అచ్చులు అనేవి పడతాయి మనకు డాట్స్ వేసుకోవడానికి ఈజీ ఉంటుంది అన్నమాట ఓకేనా ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ షేప్ బెట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం దీని కోసం ఇదిగోండి మనకు మిగిలిన పీస్ లో నుంచి షేప్ బెల్ట్ కోసం కట్ చేసుకుందాం అయితే ఇక్కడ నేను రెండు పీసెస్ అయితే కట్ చేసి చూపిస్తున్నాను ఈ రెండు పీసెస్ ని ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని ఈ ముందు వైపున మనకి హుక్స్ పట్టి వేయడం కోసం ఫోల్డింగ్ వస్తుంది కదా దీనికోసం ఇదిగోండి ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి తర్వాత వచ్చేసి కింద వైపున ఫోల్డింగ్ చేసుకోవడం కోసం కింద వైపున కూడా ఇదిగోండి కరెక్ట్ గా హాఫ్ ఇంచ్ వచ్చేలాగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఓకేనా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసేసుకోవాలి ఈ ఆది బ్లౌజ్ లో మనకి హుక్స్ పట్టి ఉంటుంది కదా ఇటు వైపు నుంచి షేప్ బెల్ట్ కోసం తీసేసుకోవాలి ఈ షేప్ బెల్ట్ వచ్చేసి ఇదిగోండి కరెక్ట్ గా ఈ లైన్ కి టచ్ అయ్యేలాగా ఇటువైపున పెట్టేసుకోవాలి అదే విధంగా కింద లైన్ కి టచ్ అయ్యేలాగా ఇదిగోండి కరెక్ట్ గా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది కదా ఈ షేప్ బెల్ట్ ఎట్లుంది అట్లా రన్నర్ తీసుకొని ఒకసారి రన్ చేసుకుందాం ఇదిగోండి ఇక్కడ వరకు రన్ చేసుకున్నాము అంటే మనకు ఆల్రెడీ ఇదిగోండి ఇక్కడ మనకు నీట్ గా అచ్చులు అనేవి పడ్డాయి కదా ఇప్పుడు ఇదే అచ్చుల పైన ఇంకొక మార్కింగ్ చేసేసుకుందాం ఇదిగోండి మనకు మార్కింగ్ చేసుకున్నాం కదా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి షేప్ బెల్ట్ పొడవు ఎంత వచ్చింది కూడా మార్కింగ్ చేసుకోవాలి ఈ చివరి నుంచి కరెక్ట్ ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది కదా ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి మనం ఖర్చు కోసం రెండించులు అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఓకేనా ఇలా రెండించులు తీసుకున్న దగ్గర ఇది ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ డాట్స్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా చివరి వరకు ఎక్స్టెండ్ చేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ పీస్ ని మనకు పై పార్ట్కి జాయింటింగ్ చేసుకుంటాం కదా దీనికి పై వైపున ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం తీసుకోవాలి దానికోసం ఇదిగోండి షేప్ ఎట్లుంది అట్లా చూసుకొని కరెక్ట్ గా హాఫ్ ఇంచ్ పై వైపునకు వచ్చేలాగా ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం ఇదిగోండి ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత మనకి ఇటు వైపున హుక్స్ పట్టికి జాయిన్ చేసుకోవాలని గుర్తుండడం కోసం ఈ మధ్యలో చిన్న ఘాటు పెట్టేసుకోవాలి అదే విధంగా ఈ తలపైన కూడా ఒక పావించ వరకు చిన్న కట్ చేసుకున్నాము అంటే మనకు స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీ ఉంటుంది అనమాట ఓకేనా ఈ విధంగా షేప్ బెల్ట్ కోసం కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ కి సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి దీనికోసం ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ మెయిన్ డాట్ ఫస్ట్ మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి తర్వాత మనకి ఈ డాట్ ఉంది కదా ఈ డాట్ ను వదిలి పెట్టేసుకొని ఇది వచ్చేసి ఇదిగోండి ఈ డాట్ చివరి వరకు ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ చివరి వరకు ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఓకేనా మనకి ఇక్కడ డాట్ వెడల్పు తీసేయంగా ఈ ఫ్రంట్ పార్ట్ కి షేప్ బెల్ట్ కరెక్ట్ గా సరిపోయింది ఈ విధంగా మనం ఆది బ్లౌజ్ ని బేస్ చేసుకొని లైనింగ్ బ్లౌజ్ అయినా లేదంటే సాదా బ్లౌజ్ అయినా కూడా చాలా ఈజీగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవచ్చు ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన పీసెస్ ఉంటాయి కదా దీంట్లో నుంచి నడుము బెల్ట్ హుక్స్ పట్టి కాజా పట్టి మెడ పట్టి ఇవన్నీ కూడా కట్ చేసుకోవచ్చు అయితే చాలా మంది కస్టమర్స్ ఏంటంటే ఆది బ్లౌజ్ ఇస్తారు కదా ఈ ఆది బ్లౌజ్ వచ్చేసి మాకు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంది సేమ్ ఇదే విధంగా అచ్చుగుద్దినట్టుగా మాకు బ్లౌజ్ స్టిచ్ చేసి ఇవ్వండి అని అడుగుతారు కదా అట్లాంటప్పుడు మనకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నడుము లూజ్ చెస్ట్ లూజ్ నెక్ షోల్డర్ హ్యాండ్ పొడవు చంక రౌండ్ ఇవన్నీ కూడా ఆది బ్లౌజ్ లో ఎంత ఉన్నది చెక్ చేసుకొని చాలా ఈజీగా మనకు లైనింగ్ బ్లౌజ్ అయినా లేదంటే సాదా బ్లౌజ్ అయినా కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా అయితే ఈ ఆది బ్లౌజ్ ని బేస్ చేసుకుని లైనింగ్ బ్లౌజ్ ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు యూజ్ అవుతా అనుకుంటున్నాను వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మన వేద టైలర్ ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.